మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి ఎస్ఎంసీ చైర్మన్ ఎండి బాకార్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని భవిష్యత్తులో గొప్పవారు కావాలన్నారు. స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి అన్ని వసతులు కల్పిస్తారని పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా ఎస్ఎంసీ చైర్మన్ బాకార్ టీఆర్ మండల పార్టీ అధ్యక్షులు బాబు భూపతిరాజు ఉపాధ్యాయులు రామకృష్ణ పూర్ణచంద్రం పద్మ స్వప్న ఉమా మహేశ్వరి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం కానీ ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా సదుపాయాలు మన ప్రభుత్వ పాఠశాలకు కల్పిస్తుంది. కాబట్టి మనకు కల్పించిన అవకాశాలన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకొని మీరు విద్యార్థులు ముందుండి బాగా చక్కగా చదువుకొని మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం మీరు అన్నాడుగా 119 మంది పాస్ అయ్యి చాలా మంచి మనకు స్కూల్ మంచి పేరు వచ్చింది. అదే పద్ధతిలో రేపు కూడా అదే పద్ధతిలో మీ అందరూ అదే కాన్సెప్ట్తో 100% ఫలితం రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరందరూ పిల్లలకు ఆశీర్వాదం ఇస్తున్నందుకు అదే రకంగా ఇక్కడ ఉన్న సమస్యల గురించి మన ప్రధానోపాధ్యాయ గారికి ప్రధానోపాధ్యాయ గారు అన్ని సమస్యలు వివరించినారు. సర్పంచ్ గారికి విన్నవించుకున్నది ఏంటంటే ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కనుక ముఖ్యంగా వంట గురించి పాత్రలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వంట పాత్రలు మీరు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎడ్యుకేసీ ద్వారా ఎవరైనా డొనేటర్స్ ఉంటే ముఖ్యంగా అరేంజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.